గ్రూప్ 2-3 అభ్యర్థుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని పరీక్షలను వాయిదా వేశామని ఎంపీ మల్లూరు రవి చెప్పారు. ఈ విషయంలో డిప్యూటీ సీఎం భట్టి చొరవ తీసుకున్నారని, పరీక్షలు వాయిదా వేయించారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, విద్యార్థుల ప్రభుత్వం అని నిరుద్యోగుల సమస్యలను దృష్టిలో పెట్టుకునే పరీక్షలు వాయిదా వేశామని మల్లూరు రవి స్పష్టం చేశారు. ఎవరికి ఉప ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి వెంటనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారితో కూడా అందరి ముందు మాట్లాడి వారు చెప్పినట్టుగా గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామినేషన్స్ని పోస్ట్పోన్ చేయడానికి సానుకూలమైన డేట్స్ని నిర్ణయించి ఎవరికి నష్టం జరగకుండా ఆ డేట్స్ని ఆలోచించి రిపోర్ట్ పంపమని చెప్పారు. దాని విధంగా మరి పోస్ట్పోన్ జరిగేటటువంటి అవకాశం మరి 100కి 100 రూపాయలు ఉంది కాబట్టి ఎవరు కూడా నిరుద్యోగులు దీని మీద ఆందోళన చెందొద్దని, ఈ విషయంలో గత 10 రోజుల నుంచి చాలామంది విద్యార్థులతో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొని వెళ్ళి ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇవాళ ఉదయం దీని మీద పెద్ద ఎత్తున చర్చలు చేసిన తర్వాతనే వీళ్ళందరినీ ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర